హాయ్, దిస్ ఇస్ రానా. మీరు వింటున్నది వాయిస్ ఆఫ్ తెలుగు. పాజిటివ్ విషయాల్ని వినండి, తోటి వారితో పంచుకోండి. డోంట్ లెట్ నెగటివిటీ ఇన్ యువర్ లైఫ్ అట్ ఆల్. మనిషికి రెండు జీవితాలు ఉంటాయి. రెండవ జీవితం మొదలయ్యేది ఉన్నది ఒకటే జీవితమని తెలుసుకున్నప్పుడే లక్ష్యాన్ని కోరుకోవడం గొప్ప విషయం కాదు. కోరిన లక్ష్యాన్ని ఓర్పుగా ప్రయత్నించి ముందుకు తీసుకువెళ్లడమే గొప్ప విషయం. ఓడిపోతున్నా అని తెలిసిన క్షణంలో కూడా పోరాడేవాడే నిజమైన ధైర్యవంతుడు. మన చుట్టూ ఉన్న మనుషులకు నచ్చినట్టు కాదు, మన లోపలున్న మనసుకి నచ్చినట్టు ఆత్మవిశ్వాసంతో మంచిగా బ్రతకడమే నిజమైన జీవితం. ఎంచుకున్న లక్ష్యం ఏదైనా సరే ఎదురు దెబ్బలకు సిద్ధపడే ముందడుగు వెయ్యాలి. చిరునవ్వు చిందించే ప్రతి విజయం వెనుక తలగడలకు మాత్రమే తెలిసే నిద్రలేని కన్నీటి రాత్రులు ఎన్నో. సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా నవ్వుతారు, కానీ కష్టాలను కూడా ఆనందంగా స్వీకరించి నవ్వేవాడే అసలైన హీరో. మన ఇంట్లో ఉన్న చెత్తని ఎలా రోజూ ఊడ్చి బయటపడేస్తామో మన మస్తిష్కంలో ఉన్న చెత్తను కూడా రోజూ ఊడ్చేయాలి. అప్పుడే మనం స్వచ్ఛంగా సంతోషంగా ఉండగలం. కాలం కెరటం ఏ ఒక్కరికోసం ఆగవు. సమయాన్ని వృధా చేసుకుంటే మన పతనానికి మనమే పునాది వేసుకున్నట్లు. మిత్రమా, ఓటమి నిన్ను ఓడించేలోపే నువ్వే ఆ ఓటమిని ఓడించు. మనిషి ఆలోచనలకు నిరంతరం విరామం ఇచ్చేది ఒక్క పని మాత్రమే. తన రాయిలాంటి హృదయాన్ని ధైర్యం ధర్మం అనే ఉలితో ఓ అందమైన శిల్పంలా మలచుకోవాలి. రానున్న తరాలకు మార్గాన్ని ఏర్పరచుకోవాలి. లైఫ్ ఈజ్ మచ్ బెటర్ వెన్ యు ఆర్ లివింగ్ ఇన్ ద ప్రెజెంట్. ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు వాటంతటా అవే జరిగిపోతాయి. నీ లక్ష్యం ఎంత ఉన్నతమైనదైతే నీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉంటాయి. మనిషి సమాజంలో సూదిలా బ్రతకాలి, కత్తెరలా కాదు. సూది పని ఎప్పుడూ జోడించడమే, కత్తెర పని ఎప్పుడూ విడదీయడమే. అందరినీ కలుపుకుంటూ బ్రతకాలి గాని కత్తెరలా విడదీస్తూ కాదు. గొప్పోడు మనవాడు అయితే బాగుండు అనుకుంటారు, కానీ మనోడు గొప్పవాడు అయితే మాత్రం తట్టుకోలేరు. ఉన్నతమైన స్థితి ఉండడం కంటే ఉన్నతమైన మనసు ఉండడం గొప్ప. పిరికివాళ్ళు చావుకు ముందు ఎన్నోసార్లు చస్తూ బ్రతుకుతుంటారు, కానీ ధైర్య సాహసాలు కలవాళ్ళు జీవితంలో ఒకే ఒక్కసారి చస్తారు. భయపడడం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు. ఒకడు శాసించి ఆనందిస్తాడు, మరొకడు ఆనందాన్ని శాసిస్తాడు. ఓటమి విలువ తెలిసిన వాళ్లకే గెలుపు మాధుర్యం అర్థమవుతుంది. మనిషి జీవితంలో రెండే రెండు గొప్ప రోజులు. ఒకటి నువ్వు పుట్టినరోజు, రెండవది నువ్వు ఎందుకు పుట్టావో తెలుసుకున్న రోజు. గుంపులో నుంచి వేరుగా నిలబడే ధైర్యం లేకపోతే ఎప్పటికీ ఆ గుంపులోనే మిగిలిపోవలసి వస్తుంది. అవసరానికి మించి అందుబాటులో ఉంటే అలుసైపోతాము. అది ఆఫ్లైన్ అయినా లేక ఆన్లైన్ అయినా. సమస్య వచ్చిందనో సమాధానం దొరకలేదనో నువ్వున్న చోటే అలా ఆలోచిస్తూ ఉండిపోకు. అలా ఒక అలలా మును ముందుకు నీ దారిలో నువ్వు సాగిపో. ఏ సమస్యకైనా పరిష్కారం కాలం మాత్రమే. కాలం గడిచే కొద్దీ సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా ఖచ్చితంగా దొరుకుతుంది. కాలం చాలా బలీయమైనది. బలమే జీవితం, బలహీనతే మరణం. ఆదర్శాలు గొప్పవైనంత మాత్రాన ప్రయోజనమేమిటి? వాటిని ఆచరణలో పెట్టినప్పుడే సార్థకత. జ్ఞానానికి అతిపెద్ద శత్రువు అజ్ఞానం కాదు, మనం జ్ఞానవంతులం అని భావించే భ్రాంతి. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని. జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస. స్వచ్ఛమైన ప్రేమ రాగద్వేష మోహాలకు అతీతం. అలాంటి ప్రేమను సమాజానికి అందివ్వాలంటే ముందుగా మనల్ని మనం ప్రేమించుకోవాలి. కష్టాలు మనకు మంచి మిత్రుడు. ఇక ముందు నీవు ఎలా ఉండాలో నేర్పుతాయి. ఆ కష్ట సమయంలో నీ వెంట ఉండేవారు ఎవరో చూపుతాయి. విజయం కలిగిందని విర్రవీగకు, అపజయం కలిగిందని నిరాశపడకు. విజయం ఏమీ అంతం కాదు, అపజయం ఏమీ తుదిమెట్టూ కాదు. ఒక వ్యక్తి గుణాన్ని అతను చేసే పనులను బట్టే కాకుండా చేయని పనులను బట్టి కూడా అంచనా వేయొచ్చు. అబద్ధాలు చెప్పేవారికి ఆత్మీయులు ఎక్కువ, నిజం చెప్పేవారికి శత్రువులు ఎక్కువ. విలువ లేని చోట విలువ కోసం ప్రయత్నించడమంటే ఉన్న విలువను
పోగొట్టుకోవడమే అవుతుంది. వెంటపడి తరిమే ఓటమిని వెనుదిరిగి చిరునవ్వుతో పలుకరించు. దానిని మించిన విజయం మరొకటి లేదు. బలవంతులు కృషిని, బలహీనులు అదృష్టాన్ని నమ్ముతారు. జీవితం విచ్చలవిడితో కాదు, విచక్షణతో ఉండాలి. జరిగింది మంచి అయినా చెడు అయినా అంతా మన మంచికే అనుకుంటే బాధపడే అవసరం రాదు. ఎలా బ్రతకాలి అని ఎవరిని అడగకు, ఎందుకంటే నీ గురించి నీకంటే బాగా మరెవరికి తెలుసు. ఒంటరిగా నడవడం నేర్చుకో, ఎందుకంటే ఒకరోజు నీకు నువ్వే నడవాలి. ఏ ఒక్కరూ నీతో ఉండరు, ఒక్క నువ్వు తప్ప. మనం గెలవక ముందు ఎంత వినయంతో ఉంటామో, గెలిచిన తరువాత అంతకు మించిన వినయంతో ప్రవర్తించాలి. ఎందుకంటే మొదటిది మనల్ని విజేతగా చేస్తుంది, రెండవది ఆ విజయాన్ని నిలబెడుతుంది. డబ్బు సంపాదించడానికి శరీరాన్ని ఉపయోగించడం కన్నా బుద్ధిని ఉపయోగించడం ఉత్తమం. ఎందుకంటే మనం పనిచేసే కొద్దీ శరీరం అలసిపోతుంది, కానీ బుద్ధి మెరుగుపడుతుంది. ప్రచండంగా వెలిగే సూర్యుణ్ణి సైతం కొంతసేపు మేఘాలు అడ్డుకుంటాయి. అలాగే సంతోషంగా సాగే జీవితంలో కూడా కష్టాలు ముంచుకొస్తాయి, కానీ అవి శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోవాలి. ఈ సృష్టిలోని శక్తికంతటికీ ఆధారం ఆదిశక్తి. చదువుకి ప్రతిరూపం సరస్వతి, సంపదకు మూలం లక్ష్మి. ఇలా సర్వ మానవాళి మనుగడకు కారమైన ఈ మూడింటిని అదుపు చేస్తున్న స్త్రీ పురుషుని కంటే గొప్పదే, కానీ తక్కువ మాత్రం కాదు. నాడు వివేకంతో మొక్కలను పెంచి వ్యవసాయం చేయడంతో మనిషి నాగరికత మొదలైంది. కానీ నేడు అదే నాగరికత పేరుతో ఉన్న చెట్లను త్రుంచి ప్రకృతిని నాశనం చేస్తున్నాడు మనిషి. ఒక మనిషిని బ్రతికించేది జీవితంపై ఆశ, కానీ ఆ మనిషిని గొప్పవాణ్ణి చేసేది మాత్రం అతడిలోని ఆశయం. కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులో పెట్టుకుంటే బాధపడే 1000 క్షణాలను దూరం చెయ్యవచ్చు. పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవడం మాత్రం మన తప్పే. చెట్టుకి ఉన్న ఆకు రాలుతుంటే చిగురిస్తున్న ఆకు రాలిపోతున్న ఆకును చూసి నవ్వుతుంది, కానీ రాలిపోతున్న ఆకు దాన్ని పట్టించుకోదు. ఎందుకంటే దానికి తెలుసు ఆ నవ్వుతున్న ఆకు కూడా రేపు రాలిపోతుందని. మనిషి జీవితం కూడా అంతే. ఆలోచన కాదు ఆచరణ ముఖ్యం. ఆలోచన అంకె అయితే ఆచరణ సంతకం. నవ్వుతూ చేసే ఏ చెడ్డ పని అయినా దాని ప్రతిఫలం ఏడుస్తూ అనుభవించాలి. గెలవాలన్న తపన ఉంటే సరిపోదు, దానికి తగ్గ ప్రణాళికలను కూడా అమలుపరచాలి. అప్పుడే విజయం సిద్ధిస్తుంది. మనకు ఒక సమస్య వచ్చిందంటే అది చిన్నదైనా పెద్దదైనా మనం దాన్ని పరిష్కరించే విధానాన్ని బట్టే దాని ప్రభావం ఆధారపడి ఉంటుంది. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట, ఏదైనా సాధించాలని అనుకున్నప్పుడు దానిని మధ్యలో వదిలేయాలని అనిపిస్తే అసలు దానిని ఎందుకు మొదలు పెట్టావో గుర్తు తెచ్చుకో. అది సరైన నిర్ణయం తీసుకోవడంలో సాయం చేస్తుంది. ఇది రాసిపెట్టుకో.